वजीरे बल्दी नज्म नस्क के तारक रामाराव ने मंगल के रोज बालानगर फ्लाईओवर की तामीर का संगे बुनियाद रखा। वाजह रहे कि ये फ्लाईओवर 400 करोड़ रुपए की लागत से तामीर किया जा रहा है, जो कि 18-20 माह में तामीर हो जाएगा। इस मौके पर खिताब करते हुए के तारक रामाराव ने कांग्रेस कायदीन को निशाना तनखीद बनाते हुए कहा कि कांग्रेस कायदीन इस बात से नावाकिफ है कि साल 2019 में भी TRS बसर इख्तदार आएगी। KTR ने तय खून दिया है कि इस माह के आवर आखिर तक 1 लाख डबल बेडरूम के मकान की तामीर के लिए टेंडर्स की इजराई अमल में लाई जाएगी। इस मौके पर वजीर दाखिला नरसिम्हा रेड्डी ने खिताब करते हुए कांग्रेस पार्टी को निशाना तनखीद बनाया और वजीर आला KCR की सिताइश की। కుక్కట్పల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుండి ఇక్కడికి వచ్చేసిన అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా మీడియా మిత్రులు కష్టపడి తోపులాటలో కూడా మంచి ఫోటోలు తీసినందుకు, మంచి వీడియోలు తీసినందుకు, ట్రాఫిక్ సమస్యలతో సతమతమైన లక్షలాది మంది ప్రజలకు శాశ్వతమైన ఉపశమనాన్ని కలిగిస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు కానీ నివాసం ఉంటున్న ప్రజలకు కానీ అందరికీ కూడా ఒక పెద్ద రిలీఫ్ ఇస్తూ 400 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మా HMDA కమిషనర్ చిరంజీవులు గారిని ముందుగా మీరు అందరూ కూడా చప్పట్లతో ఒకసారి గట్టిగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే HMDA నిజానికి ఈ నగరంలో పోయిన 10 సంవత్సరాల్లో ఆ PV నరసింహారావు ఎక్స్ప్రెస్ వే తర్వాత మరింత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పటివరకు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఈరోజు చాలా పెద్ద కార్యక్రమం, ఈ ప్రాంతంలో చాలా మందికి ఉపశమనాన్ని కలిగించే కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని HMDA చేయడం చాలా సంతోషం. అదే రకంగా ఇప్పుడే సోదరులు కుద్బులాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు ఒక మాట అన్నారు, అన్న ఈ ఫ్లైఓవర్ ఇంకా కొద్దిగా ముందుగా తీసుకపోతే మాకు లాభం అవుతుంది, ఆ ప్రాంతంలో ఉండే కార్మికులకు లాభం అవుతుంది అన్నారు. తప్పకుండా ఆ పనిని కూడా తప్పకుండా పరిశీలించి ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటే తప్పకుండా తీసుకొని పోతామని చెప్పి నేను మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సరిగ్గా 3 సంవత్సరాల 2 నెలల 16 రోజులైంది. సరిగ్గా 4 ఏళ్ల కిందట 2013 సంవత్సరంలో ఇదే సమయంలో ఎంత చర్చ హైదరాబాద్ మహానగరంలో, ఎంత చర్చ కుక్కట్పల్లిలో, ఈ ప్రాంతం మొత్తంలో తెలంగాణ రావాలన్నా వద్దా, వస్తే లాభమా నష్టమా అని చెప్పి విస్తృతమైన చర్చ, టీవీ పెట్టినా రేడియో పెట్టినా ఎక్కడ 10 మంది గుమిగూడినా, ఎక్కడైనా దావత్కు పోయినా ఓ ఫంక్షన్కు పోయినా ఓ 10 మంది గుమిగూడినంటే